అయ్యా శివయ్య కష్టపడి చదువుకున్నా గాని ఫీజు కట్టలేని మధ్యతరగతి కుటుంబంలో నాకు జన్మనిచ్చావు అయ్యా శివయ్య రాకరాకు వచ్చింది శివయ్య నాకు ఆ ఉద్యోగం వెళ్ళడానికి కనీసం రవాణా చార్జీలు లేని పరిస్థితి నానా లే నానా దేవుడు దేవుడు నానా లే నానా పద నానా शिवना తమ్ముడు సునీల్ అరే సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నారు మీరు అన్న నమస్తే ఇక్కడ కూర్చున్నారన్న అందరూ దైవ దర్శనానికి వచ్చాం ప్రకాష్ కొడుకుని చాలా బాధపడుతుండు మన ఈ ప్రకాష్ అరే ఆయన రఘు ఆయన బాగా ఉన్నత చదువులు చదివిండు అయితే ఆయనకి ఏంటంటే మన ఒక కంపెనీలో ప్రైవేట్ కంపెనీలో జాబ్ వచ్చింది పోయడానికి డబ్బులు లేవని నన్ను కూడా పొద్దున కలిసిండు కానీ మన పరిస్థితే బాగలేదు మీకు తెలుసుగా సర్పంచ్ గారు ఏదైనా ఒక సహాయం ఇవ్వడం ఉంటే చూడరు మీకు తెలిసిన వివరం ఉంటే దేవాజ్ గారు మీరు కూడా ఇవ్వడం ఉంటే సరే సరే చూద్దాం ఎందుకంటే ఆయన బాగా ఇబ్బందులు ఉన్నాడు పరిశ్రమ కూర్చో చేసి మీరు ప్రసాదం తీసుకో అరే చేసి ఈ రఘు ప్రకాష్ వాళ్ళ విషయం ఉన్న తెలిసారా నీకు వాళ్ళ గురించి మనకు ఎందుకు నాన్న వాళ్ళ బీదస్తులు మనకు అవసరమా వాళ్ళ గురించి రే నువ్వు బీదవాడు బీదవాడని అవమానపరచకరా మన ఊళ్ళో సర్పంచ్ సునీల్ గారు ఆ దేవన్న గారు వాళ్ళ విషయం మాట్లాడుకుంటాంటే నా హృదయం ద్రవించిపోయిందిరా విన్నారా మీరు విన్నారా అనుకున్నా మీకు ఎందుకు నాన్న ప్రతి విషయంలో మీరు తెర చూరుస్తారు చెప్తే వినరు రే మట్టిలోనే మాణిక్యాలు ఉంటాయిరా మట్టిలోనే మాణిక్యాలు దేవుడు ఆడుకోవాలరా అబ్బాయి ముఖం చూస్తే మంచి టాలెంట్ ఉన్నది అబ్బాయికి ఏ విధంగానన్నా సహాయపడి ఆయన చదువును ఉద్యోగాన్ని చెప్పి ఇష్టం నాన్న మీరు చెప్తే వినరు మీరు ఎలా చేసుకుంటే చేసుకోండి సరే పక్క
సునీల్ పొద్దున వచ్చాను పొద్దున గార్డెన్ పోయినా అయితే ఇటు కలుసుకుందామని వచ్చిన మన గ్రామ పంచాయతీ మీటింగ్ రెండు రోజుల పెడదాం అనుకుంటానా సర్పంచ్ గారు సర్పంచ్ గారు సర్పంచ్ గారు నమస్కారం సార్ సర్పంచ్ గారు ఆ ప్రకాశ్ కుమారుడు రఘు ఉన్నాడు చూడు అతనికి ఏదో ఉద్యోగం వచ్చిందట కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా బాధపడుతున్నట్టు నాకు గుళ్ళే అర్థమైపోయింది ఆయనకు సాయం చేసి ఆయన అభివృద్ధి తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నా నేను మీకు వాళ్ళ ఇల్లు తెలుసా మరి వెళ్దామా జర సహాయ సహకారాలు అందిద్దాం మనం చాలా మంచి పని చేస్తుండు సునీల్ గారు అది మన వాడల పోయి ఎల్లుండి మీటింగ్ గురించి ఉన్నాయి కదా అందరికి చెప్పండి ఇంటింటికి పోయి చెప్పండి అందరికి చెప్పండి వెళ్దాం సరే సర్పంచ్ గారా నమస్కారం అండి సర్పంచ్ గారు నమస్కారం నమస్కారం సార్ ఎవరండి వీళ్ళు మీరు జాబ్ వచ్చిందని డబ్బు గురించి బాధపడుతుంది కదా మీకు సాయం చేయడానికి చంద్రన్న గారు వచ్చారు అలాగా నమస్కారం అండి చూడు బాబు రఘు నీకు జాబ్ వచ్చింది వెళ్ళటందుకు కూడా డబ్బులు లేవు ఇంటర్వ్యూ పోయేటందుకు అని నువ్వు భగవంతుణ్ణి వేడుకున్నప్పుడు నేను గుళ్ళోనే నీ యొక్క ఆవేదన ఆక్రోషము అన్నీ అర్థం చేసుకున్నా నీకు సాయం చేయాలనే ఉద్దేశం కొద్ది మీ ఇంటికి వచ్చిన బాబు ధన్యవాదాలు సార్ చాలా చాలా ధన్యవాదాలు మీ మేలు జన్మలో మర్చిపోను సార్ నేను మీకు చాలా రుణపడి ఉంటాను సార్ నేను నువ్వు అధైర్యపడకయ్యా అధైర్యపడకు కనీసం మిమ్మల్ని కూర్చోబెట్టడానికి నా ఇంట్లో కుర్చీలు కూడా లేవు సార్ కనీసం చాప మీదనే కూర్చొని టీ తాగి వెళ్ళండి సార్ వద్దులే నాన్న రండి సార్ కూర్చోండి వెళ్ళేది ఉన్నది నాన్న మన కోసం మన ఊరు సర్పంచ్ గారు చంద్రయ్య గారు వచ్చారు రండి అన్న వీళ్ళకి కొంచెం టీ పెట్టి నాన్న బాబు వాళ్ళు నేను కొట్టుకాడికి వెళ్ళి తీసుకొస్తాను బాబు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళి ఉద్యోగం సంపాదించి ప్రయోజకుడు కావాలని నా ఆకాంక్ష సర్పంచ్ గారు బాబుకు మనం సహాయం చేద్దాము తీరుకుంటాము ఈ డబ్బు ఉంచుకో ఇంకా అవసరమైతే నా దగ్గరికి రా నీకు ఎంత డబ్బు అయినా నేను ఇస్తా నీ ఉద్యోగం చూసుకొని ప్రయోజకుడి కావాలి నాకు కావాల్సింది అది ధన్యవాదాలు సార్ చాలా చాలా ధన్యవాదాలు సార్ పర్వాలేదు వెళ్ళొస్తాం అలాగే సార్ రే సిద్ధు నాకు మందు కావాలరా అంతే శశి భయ మనం ఇంతకు ముందే తాగింది మళ్ళీ ఎందుకు తిననీకి వచ్చిన మనం అంతే ఇటు పోయేస్తా నాకు మందు రెడీ ఉండాలి అంతే నేను వద్దన్నా అంతే ఇద్దు నువ్వు ఆ శశి అంత తిరగకు
ఆ తాగి మొత్తం ఎట్లా చేస్తాడో వాళ్ళ నాన్న ముందే మంచోడు తెలుసా, ఏమో చూస్తే బాగుండేది మళ్ళీ వాళ్ళ డాడీ. లేదు పాపి, నేను మార్కెట్కి వెళ్తా అంటే బలవంతంగా తీసుకొచ్చిండు, ఆయన అప్పటికే తాగి ఉండే. సరే ఇప్పుడు ఓపు రాని వస్తాడు. यहाँ पर दारू नहीं मिलते ना ढाबे पे, उसको बोला नहीं मिल रही, बोल रहा तुम मंगाओ ना भैया प्लीज. अरे नहीं, ये एक बात बोल मेरे को, तू नौकरी छोड़ दिया बोल के सुनने हमारा सही है क्या? अरे इतना अच्छा तेरा बाबा नाम कमाया, जिंदगी भर इज्जत कमाया, ये क्या रे भाई पीना खाना तेरा, ये तुम लोगों को दिमाग नहीं है रे, कैसा कर दिया पूरी हालत इसकी. वो दिन के बाद देख रहा हूँ मैं इसको, अरे ऐसा बदल गया क्या रे भाई तू? भाई छोड़े दारू नहीं मिलती यहाँ पर ढाबे में, खाने के पीने के चीज़ मिलते, ड्रिंकिंग उंकिंग नहीं मिलती यहाँ पर. अरे लेके जा रहे घर को लेके जा, खराब खराब कर ले रहा पूरी. लाड़ू लाड़ू ले पो किसके पास इंटे की పరమేశ్వరుడు మానవుల యొక్క కర్తవ్యమును గాని వాని కర్మములను గాని కర్మ ఫల సంయోగములు గాని సృజింపడు. ఈ అన్నింటికి ప్రకృతియే. ఎవరు ఎవరు బాబు ఈ రాత్రి? శశి 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 ఇల్లు వచ్చింది కోసం శశి. మధ్యలో మాకు కలిసిండు, అయితే తాగి ఉండేది ఇంటికి తీసుకొచ్చినాం కాక. ముందరయ్యా తాగి వచ్చినట్టయితే 2 లక్షల రూపాయలు పెట్టిండ్రా, ఇక మీరు బాగుపడరా, నా ఆస్తి సర్వనాశనం చేస్తారా, మీరు నా పేరు ముంచుతారా మీరు? సరే కాక వెళ్తాం. సరే కాక మేము వెళ్ళాం. భగవంతుడా నీవే నాకు దిక్కుగా, నీని మీద ఆశలు పెట్టుకుంటే నన్ను నన్ను ఇంతే నన్ను నట్టేట ముంచుతాడు భగవంతుడా, నట్టేట ముంచుతాడు. राम राम जी, राम राम, कुर्चो कुर्चो. సేట్ జీ నాకు ఇంకా డబ్బులు అవసరం పడ్డది. ఇప్పటికే నీకు డబ్బులు చాలా ఇచ్చాం, 7 లక్షలు ఇచ్చాం, 7 లక్షలు. సరే సేట్ జీ, ఇప్పుడు పాత బంగారం అయితే మీ దగ్గర ఉంది కదా, దాని లెక్కలు క్లియర్ చేసి కొంచెం నాకు డబ్బులు ఇంకో అవసరం పడ్డాయి సేట్ జీ. ఇప్పటికే బాగా డబ్బులు ఇచ్చాం నీకు, నీ బంగారం బంగారం అంటున్నావు, ఏం బంగారం ఉంది నా దగ్గర? దీనికి ఇప్పటికే 5 లక్షలు వడ్డీ అయింది సేట్ జీ. ఈ డబ్బు ఈ బంగారం మట్టలు ఉండండి అండి, నాకు ఇంకా 5 లక్షలు కావాలి, దాని కోసం మీకు ఇంటి దస్తావేజ్ పేజీలు తీసుకొచ్చాను చూడండి సార్ జీ. నాకు అవసరం ఉంది. నీకే అవసరం ఉంటే నేనేం చేయాలరా పోయి, ఇప్పటికే 5 లక్షల వడ్డీ అయింది, వడ్డీ వడ్డీ చక్ర వడ్డీ ఇప్పటికే 7 లక్షలన్నర అయింది నాతో. కొంచెం చూడండి సార్ జీ, ఇప్పుడు ఇంటి పేపర్లు ఇచ్చిన బంగారం సెటిల్ చేస్తా సార్ జీ, నమ్మండి నాకు. ఏం నమ్మమంటావు, నమ్ము నమ్ము అని ఇప్పటికీ నాకు 7 లక్షలన్నర అయింది, ఇక వడ్డీ అవుతుంది చక్ర వడ్డీ అవుతుంది నాతో కాదు. మీ నాన్నని పిలిపి ఒకసారి నేను మాట్లాడతాను. పిలవడం కాదు సార్ జీ, నాతో నాన్న పిలువాను, నాన్న వినడు. మీరు ఖచ్చితం నాకు 5 లక్షలు కావాలి, పేపర్ ఉంచుకోండి బంగారం. ఈ పేపర్ నాకు అక్కర్లేదు, మీ డాడీని పిలిపి మీ నాన్నని పిలిపిస్తే మేము మాట్లాడతాం. నా దగ్గర ఫోన్ లేదండి, నా దగ్గర నేను ఫోన్ చేయలేను, మా నాన్న రాడు. మీ నాన్న రాడు అంటే ఇక్కడ కుదరదు, మరి నాన్న రావాలి కంపల్సరీ, లేకపోతే కుదరదు.
నువ్వు చేస్తావా నేను చేయాలా ఫోన్ మీరే చేయండి సార్ ఫోన్ చేస్తున్నా నేను చేయండి సెట్జీ హలో హలో ఎవరు చంద్రయ్య గారేనా రామ్ రామ్ జీ సార్ రామ్ 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 ఇక్కడ మీ కొడుకు వచ్చి ఉన్నాడు మా కొడుకు అక్కడికి వచ్చిందా ఆ ఇంటి కాగితాలు తీసుకొచ్చాడు నా దగ్గర ఇంకా డబ్బులు కావాలంటున్నాడు నువ్వు వెంటనే మా షాపుకు రా వస్తున్నా వస్తున్నా సార్ అరే శశి ఏమైందిరా ఏమైంది పైసల కోసం వచ్చిన పైసలు ఎక్కడిరా ఇంటి కాగితాలు తెచ్చినావు నీ దాన ధర్మాల కోసం మొత్తం ఆస్తిని తగలబెడతాను నాకు పైసలు కావాలి అంతే వేరే విషయం చెప్పేసి అడుగు డబ్బులు ఇవ్వని వేరే విషయం లేదు అది తాతల నాటి ఆస్తి నాకు సంబంధం లేదు నాకు డబ్బులు కావాలంతే తాతల నాటి ఆస్తిని నా నచ్చను డబ్బులు ఇచ్చాయి అంతే చెప్పు సేడుకు చెప్పు డబ్బులు ఇవ్వని చెప్పు డబ్బులు ఎందు డబ్బులు ఎందు సిద్ధార్థ సార్ ఆ వెనుక మొత్తం కనెక్షన్ ఇప్పించి నా పవన్ ఇంకేమన్నా ఉన్నదా సార్ గది ఒకటి పొలం మీద గంట మీద ఒక ట్రాక్టర్ పెట్టాను కదా అదే నేను డాక్టర్ పంపించేస్తా నువ్వు దగ్గర ఉండి మొత్తం చూసుకో సరే ఇంకేమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి ఓకే సార్ చెప్తాను ఏమైందండి సర్పంచ్ గారు చంద్రయ్య గారి గురించి ఎంక్వైరీ కోసం వస్తే ఆయన ఇల్లు తాళం ఉంది మీరు ఆ సునీల్ పంపిస్తా అన్నారు మా వార్డ్ మెంబర్ సునీల్ గారిని పంపించినా వస్తుండి ఇప్పుడు మన వాడ గుడికాడ కూర్చొని మాట్లాడదాం సరే ఇప్పుడు వస్తానాడా ఇప్పుడు వస్తాను రండి వెళ్దాం ప్రకాశనా ఏం చెప్తానవే నేనా ఏమైంది అసలు ఏం సంగతి ఏంటిది ఏమైంది అదే మావాడు ఏదో అన్నానేమో ఇవోడా సర్పంచ్ సాబు ఇవోడా చంద్రయ్య కాల్ చేయి పడిపోయింది కదా అవును అయితే ఇంటికి పంపించాడు చూసేస్తే స్థలం తాళం వేసి ఉన్నది కదా అయితే చంద్రయ్యలే కా నేను దాని ధర్మాలు చేస్తే అక్కడ అక్కడ చుట్టు పొలాలు ఆ చేను ఉందా ఆ చేను అదే అక్కడ మూల దాకా నాదే అది నేను అయ్యాన్ని కొనేటోడ్నా చెప్పు ప్రకాశ్ అన్న ఆ రోజు చంద్రగానే మీ ఇంటికి వచ్చి సాయం చేస్తే ఈ రోజు మీ వాడు చదువుకొని అంత పెద్ద స్థాయికి వెళ్ళిడు అవును మరి అంత పెద్ద మాట అంటే మీ వాడు సాయం చేస్తా అంటే కాదంటే కాదంటే అంటే ఇప్పుడు నేను రూపాయి నేను జమ చేసుకుని నేను ఇచ్చేసినోండి మా వాళ్ళు లెక్క దుబాయ ఖర్చులు చేస్తే నేను ఇక నాకు మొత్తం ఇది అయిపోతుంది నా పక్కన ప్రకాశ్ అన్నాడు లేదు లేదు గంట మంచి చక్కటి కర్ణం ఉన్నది మీ వాడికి మావాడు హెల్పింగ్ చేసినాని చేస్తా అంటాడు నువ్వు ఇట్లా నీ గుణం అయితే రాదనే జరుగు మరి మీ వాడికి ఏం చెప్పాలి ఏం చెప్తావు ఇక నీకు తెలియదు ఏం చెప్పాలన్నదో మావానికి ఇట్లా పిసినారి చెప్తావేందే మరి ఇక పిసినారి వేసేది మంచి పనే కదా అవును అవును సరే నీకు పోతారది మీ వాడికి చెప్తా పోతారా మరి అంత బాగా అన్న నీ కొడుకు కారు రచ్చిండు గుడికాడికి మొత్తం సంపాదిస్తాడు కొడుకు సంపాది మొత్తం ఊర్లో చంద్రయ్య లెక్క మొత్తము అందరికి దానం చేస్తాను బాపన్న దానం చేస్తలేడన్నా చేస్తాడు బాప చేస్తలేడు మత్తు సంపాదిస్తాడు ఆడు సంపాదించిన కాలరు సంపాదించలే గాని మన కొడుకు సంపాదించినా గాని డబ్బులు కూడా పెట్టాలి బాపన్న ఆడు మొత్తం ఆస్తి
ఆయన సంపాదించిన ఆస్తున్న వాడు జాగ్రత్త కాపాడుకుంటాను కానీ భవిష్యత్తులో మంచిగా బతుకుతాడు కదా బాపన్న. నేను అనేది అది ఎక్కడ కాపాడుతాను బాపన్న, ఎప్పటికీ ఉంటాయి. మనం చిన్నప్పుడు ఎట్లా మంచిగా ఉన్నాము, రూపాయి రూపాయి ఎట్లా జమ చేసుకున్నాం బాపన్న, అవును వాళ్ళకే కదా కరెక్ట్ గానీ మావాడు ఎందుకు అట్లా చెప్తాడు అని నాకు బాధ అన్న. చెప్తలేడు చెప్తలేడు. మరి ఒకసారి నువ్వు ఇంకా వచ్చరా చెప్పు మావనికి, ఎంత మంది చెప్పాలి గానీ ఇప్పుడు వాళ్ళే మనకు చెప్తారు. ఇక ఏం చెప్పాలి, నువ్వే ఇక నా బాధ నీకు చెప్పినా. ఒకవేళ మావడికి దానికి కనబడితే జరా చెప్పు మరి. రైట్ బాబు బాప తిన్నావా పన్న? తిన్నాను. ఈ ఐదేళ్లలో మన ఊరు ఏమైనా బాగుపడిందా లేదా ఎక్కడేసిన కొంగడు అక్కడే ఉందా? చాలా బాగుపడింది. నమస్తే సునీల్. పోయొచ్చిన వాళ్ళ ఇంటికి లాకేసి ఉన్నది, ఆయన కాల్ చేయ పడిపోయింది కదా. ప్రైవేట్ హాస్పిటల్ అది ఏం చేసిందట? చూడు సునీల్, మీకు తెలియదా ప్రత్యక్షంగా ఏ పరిస్థితిలో వచ్చి ఆయన ఆదుకున్నాడు మమ్మల్ని? ఇంట్లో కనీసం కూర్చోడానికి కుర్చీ లేక చాప మీద పడుకున్న పరిస్థితి ఏంటనేది నేను ఇంకా మర్చిపోలేదు సునీల్. ఏ పరిస్థితిలో ఉన్నా మీరు ఉన్నారు కదా ప్రత్యక్ష సాక్షులు. ఏం సర్పంచ్ గారు ఏ పరిస్థితిలో ఆ రోజు వచ్చి ఆదుకున్నాడు ఆయన పెద్ద ఆయన మన ఇంటికి వచ్చి? మీరు లేరా, మీరు చూడలేదా? మీరందరూ ఆ రోజులు మర్చిపోవద్దు కదా. చూడు సునీల్, ఇన్సాన్ అప్నా అవగాత్కు కబీ నహీ బుల్నా. మనం మన పాత రోజుల్ని మనం ఏ పరిస్థితిలోంచి మనం ఏ పరిస్థితిలోకి వచ్చామనేది మనకు ఎవరు సహకరించామనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు సునీల్. ఆ కృతజ్ఞతాభావం నాలో ఉన్నది. చంద్రన్న ఏ పరిస్థితిలో ఉన్నా మనం ఖచ్చితంగా ఆదుకుందాం. రగన్న నువ్వు ఏమని అనుకో కానీ ఒక్క మాట చెప్తా, నీ మంచితనంకి నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తాను అన్న. కొంచెం అన్న అన్న సహాయం లేకపోతే ఈరోజు అన్న ఆడికి పోతున్నా, జాబ్ చేస్తున్నా, ఇంటికి వచ్చి సహాయం చేసాడు చంద్రన్నని పట్టుకొని. ప్రకాశాన్ని ఏమంటాడు, మావుడు దానకర్ముడా అంటే నాకు మంచి అనిపించలే. మీరు ఏమనుకోవద్దు కానీ మీ నాన్న గుణం అయితే మీకు రాలేదు సునీల్. ఎట్టి పరిస్థితుల్లో మనం ఆదుకోవాల్సిందే, పెద్ద ఆయన మాటలతో పని లేదు మనకి. మన ధర్మం మనం నిర్వర్తించాల్సిందే. పదండి, ఎట్టి పరిస్థితులు ఆదుకోవాల్సిందే అన్న. సర్పంచ్ గారు రండి నా వెహికల్. ట్రాక్టర్ మీరు చెప్పిలా మధ్యాహ్నం దాకా వస్తుంది, మనం హాస్పిటల్ దాకా పోయేద్దాం. కూర్చోండి సునీల్, సర్పంచ్ గారు కూర్చోండి, వెహికల్ కూర్చోండి. సరే, మీ నాన్నగారి కోసము మీ ఇల్లు కోసము నేను సర్పంచ్ గారిని తీసుకుని వెళ్ళడం జరిగింది ఊర్లోకి. మీ ఇల్లు తాళం వేసి ఉంది సార్. తెలుసు, ఆ డబ్బుల కోసమే ఇల్లు తాళం పెట్టాను సార్. అయ్యో అలాగా? సిటీకి తీసుకెళ్తున్నాను. ఆహా, ఏమన్నారు మరి డాక్టర్ గారు? ఏమన్నారు? అక్కడ పెద్ద డాక్టర్తో వైద్యం చేయాలని చెప్పారు సార్. ఇక్కడ కాదని అన్నారా? అక్కడ కాదని చెప్పారు సార్. ఆహా, అలాగా? మీరేమి చింతపడాల్సిన అవసరం లేదు, మీరేం బెంగపడాల్సిన అవసరం లేదు. వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చు భరించే బాధ్యత నాది. శశి, ఆ మాట అననే అనకో. ఊరి గుడిసెలో ఉన్న నన్ను వెతుక్కుంటూ వచ్చి మీ నాన్నగారు దేవుళ్ళు ఆ రోజు నన్ను ఆదుకున్నాను. ఆ రోజు ఆదుకోవడం వల్లే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చిన శశి. ఆ యొక్క కృతజ్ఞతాభావం నాలో ఉంది, నేను మర్చిపోలే. మీ నాన్నగారే కనుక లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో ఆ భగవంతుడికే తెలియాలి. చంద్రయ్య గారు, మీరేం బాధపడుతుంది, కృతా భక్తిగా ప్రస్తుతం ఈ అమౌంట్ ఉంచండి. మిగిలిన ఖర్చు మొత్తం భరించే బాధ్యత నాది, మీ ఇల్లు మొత్తం విడిపించే బాధ్యత కూడా నాదే చంద్రయ్య గారు. బాబు, నేను చేసిన చిన్న సాయానికి నేను ఇంత పెద్ద కృతజ్ఞత పూర్వకంగా చేస్తున్నా. ఈ సాయం ఈ జన్మలో మర్చిపోను. చంద్రయ్య గారు, మీరు ఆ మాట అనకూడదు. మీరు లేకపోతే నేను లేనే లేను చంద్రయ్య గారు. పది కాలాల పాటు చల్లగా ఉన్నారు చంద్రయ్య గారు, పది కాలాల పాటు చల్లగా ఉన్నారు.
ఒకటికి రెండు లోపాలున్నాయని మొత్తం మానవత్వంపై నమ్మకాన్ని పోగొట్టుకోకు. మానవత్వం అనేది ఓ మహాసముద్రం. ఒడ్డున ఉండే కాసిని మురికి నీళ్లు సముద్రం మొత్తాన్ని మురికిగా మార్చలేవు. మానవత్వం వర్ధిల్లాలి, మానవత్వం వర్ధిల్లాలి.